పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు కోవిడ్ ముందే సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కానీ మధ్యలో కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగింది తర్వాత పవన్ వఘీల్ సా భీమ్లా నాయక్ సినిమాలను పూర్తి చేశారు మరోవైపు జనసేన పార్టీ కార్యక్రమాలతోనూ బిజీగా ఉన్నారు ఈ కారణాలతో పాటు హరిహర వీరమల్లు భారీ బడ్జెట్తో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ కావడంతో సెట్స్ పై వెళ్ళడానికి సమయం తీసుకుంటూ వచ్చారు ఏటకేళ్లకు ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటుంది ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అక్టోబర్ చివరి వారం నుండి జరుగుతుంది రామాజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో సినిమా చిత్రీకరణ సాగుతుంది ఈ షెడ్యూల్ లో హీరో పవన్ కళ్యాణ్ తో పాటు తొమ్మిది వందల మంది నటీ నటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టచ్ చేయని జోనర్ మూవీ ఇది అలాగే పవన్ పాత్ర రాబిన్ హుడ్ లా ఉంటుంది ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ లుక్ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది పాన్ ఇండియా మూవీగా తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల మేరకు వచ్చే ఏడాది సమ్మర్ సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేసుకుంటున్నారు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపించనుండగా మరో హీరోయిన్ గా నర్గీస్ ఫక్రీ కనిపించనుంది మొఘల్ బ్యాక్డ్రాప్ లో సినిమా తిరకెక్కనుంది ఇందులో ఔరంగజేబు పాత్ర కూడా కనిపించనుంది ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారని సమాచారం గమ్యం వేదం కృష్ణం వందే జగద్గురం కంచె వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాటు గౌతమి పుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు మణికర్ణిక వంటి చారిత్రాత్మక చిత్రాలను తెరకెక్కించి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు